ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పి హైకోర్టు తీర్పు చెప్పేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి రాజధానిని, ఆ రాజధాని కాన్సెప్ట్ని చంపేసి మూడు రాజధానుల పేరుతో రాజధానిని విశాఖకు తరలించాలన్నటువంటి ప్రయత్నం వెనుక అమరావతి పైన, గత ప్రభుత్వం పైన, అక్కడ ఉన్నటువంటి రైతుల పైన, అందరిపైన అనేక రకాలైన అద్భుత కల్పనలతో కూడినటువంటి ఆరోపణలు చేసి ఇక్కడ చాలా అక్రమాలు జరిగాయి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి, గత ప్రభుత్వం వేలాది ఎకరాలని దారుణంగా రైతుల దగ్గర దోచుకుంది, మరి ఇన్సైడర్ ట్రేడింగ్లో చాలామంది ప్రైవేటు వ్యక్తులు, అది కూడా గత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు అనుచితమైన లబ్ధి పొందారు, ఈ తరహా చిత్ర విచిత్రమైన అభూత కల్పనలతో కూడిన ఆధారాలతో చేసిన ఆరోపణల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి భాగం. ఇందులో మరి ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమూర్తులపైన కక్ష కట్టారో, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్వి రమణ కుమార్తెలు సైతం అక్కడ భూములు కొన్నారని వాళ్లపైన కూడా కేసులు పెట్టించడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి, అసలు ఈ కేసులు పెట్టడం కోసం ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక పదాన్ని సృష్టించి దాన్ని విపరీతంగా ప్రచారం చేసి, ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలకు వర్తించవు, భూముల అమ్మకాలకు అసలు వర్తించవు, ఇది కేవలం స్టాక్ మార్కెట్లో సెబీలో ఉపయోగించే మాట, అది వేరే చోట ఎక్కడా కూడా వర్తించదని చెప్పి అందరూ న్యాయవాదులు, న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు అందరూ చెవిని ఇల్లు కట్టుకొని ఘోషించినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం ఒక గోబెల్స్ ప్రచారం చేసి దీనికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని, కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించి దాని ద్వారా ఒక సిట్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసి దానిలో విజయసాయిరెడ్డి అనబడే పాత నేరస్తుడు, అంటే ఏటుగా మరి 11 సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి, క్విడ్ ప్రోకోని, సూట్ కేస్ కంపెనీలను ఎలా స్థాపించాలో మంచి నేర్పరైనటువంటి విజయసాయిరెడ్డి దానికి స్పెషల్ ఇన్వైటీగా ఉండి డిజైన్ చేసినటువంటి కొన్ని కేసులు, మరి దానికి పోలీస్ అధికారాలు ఏమీ లేవు, ఎఫ్ఐఆర్ కట్టే అర్హత లేనటువంటి సిట్ ద్వారా ఎఫ్ఐఆర్ కట్టించి సిఐడికి అప్పచెప్పినటువంటి పరిస్థితి, దానిపైన ఎవరిపైన అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టారో ఆ వ్యక్తులు ఈ రోజున హైకోర్టును ఆశ్రయించడం మూలాన హైకోర్టు విచారించి ఈరోజు చెప్పినటువంటి తీర్పు ఇది. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన భూ లావాదేవీలకు వర్తించదు, అమ్ముకున్న వ్యక్తి, కొనుక్కున్న వ్యక్తి ఇద్దరి మధ్య మరి నమ్మక ద్రోహం అనే సెక్షన్ అసలు వర్తించదు. పైగా ఇందులో ఎవరు కూడా ఆరోపణలు చేయకుండానే, ఎవరు కూడా తమకు నష్టం జరిగిందని ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కూడా ఆశ్రయించకుండానే ప్రభుత్వం ఒక దురుద్దేశంతో ఈ కేసుల్ని పెట్టింది అనేది అందరికీ బాగా తెలిసినటువంటి విషయం అయినప్పటికీ హైకోర్టు ఈరోజు స్పష్టంగా చెప్పింది, ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న ఏ సెక్షన్ కూడా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో మీరు పెట్టిన ఈ కేసులకు వర్తించదు, ఈ భూముల అమ్మకానికి ఐపీసీ సెక్షన్లు ఏవి వర్తించవు, మరి కొనుగోలు అమ్మకం చేసుకున్న వ్యక్తులు పూర్తిగా ప్రభుత్వం నియమించిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మరి సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో ఇష్టపూర్తిగా డబ్బు ముట్టినట్టు రసీదు తీసుకొని మరీ సంతకాలు పెట్టి డాక్యుమెంట్ తయారవుతుంది. అలా తయారైన డాక్యుమెంట్ నమ్మక ద్రోహం, నేరం కింద ఎలా పరిగణిస్తారు, అసలు సెక్షనే వర్తించదని చెప్పి కూడా మరి హైకోర్టు స్పష్టంగా తీర్పు చెప్పింది. పైగా పోలీసులకు మొటికాయలు కూడా వేసింది. మరి ఇదే రోజు మరొక చిత్రమైన తీర్పు కూడా వచ్చింది. కడప సంబంధించినటువంటి ఒక కేసులో మరి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గానికి చెందిన వంగలపూడి అంతపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. దా విషయంలో కూడా పోలీసులు కనీస పరిజ్ఞానం నేర్చుకోండి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చదువుకోండి, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఎలా అట్రాక్ట్ అవుతాయి, ఎలా పెడతారంటూ కూడా మరి అక్షంతలు వేసినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పోలీసులు పెట్టిన కేసే ఇది కూడా, ఇన్సైడర్ ట్రేడింగ్ కూడా. మరి ఈ రోజున ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అబద్ధమని తేలిపోయింది హైకోర్టు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మరి సంవత్సరాల కాలంగా మరి చేస్తున్నటువంటి విష ప్రచారం, ఆ ఇన్సైడర్ ట్రేడింగ్, మరి దానికి ఏం సమాధానం చెప్తుంది, ప్రభుత్వం ఎక్కడ తలబెట్టుకుంటుంది? మొన్నేదో హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్కి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇవ్వగానే విజయసాయిరెడ్డి ట్విట్టర్లో రెచ్చిపోయాడు, నిమ్మగడ్డ ఎక్కడికి వెళ్తావా, చంద్రబాబు ఇంటికి వెళ్తావా, సుప్రీంకోర్టుకి వెళ్తావా అని. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇన్వైటీగా ఉన్న కమిటీని నిర్ణయించిన కేసులు ఇవి,
మరి అది విజయసాయిరెడ్డి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? సుప్రీంకోర్టుకి వెళ్తావా? మరి లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తావా అని మరి వేరే వాళ్ళు అడిగితే ఎలా ఉంటుందో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అనేక మంది న్యాయ నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా జరగలేదని చెప్పి అక్కడ అమ్ముకున్న రైతులు సైతం మాకు మేము ఇష్టపూర్తిగా అమ్ముకున్నాం బాబు అంటుంటే, లేదు లేదు ఇక్కడ మోసం జరిగిందని చెప్పి ప్రభుత్వం వాదించటం ఎంత విడ్డూరంగా ఉంటుందనేది మరి ఈరోజు హైకోర్టు తీర్పు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. మరి ఈ కారణంగా రాజధానిని మార్చటం అనే దానికోసం చేసినటువంటి అనేక ఆరోపణల్లో మరి ఇది కూడా ఒకటి. మరి ఇప్పటికే అమరావతిలో జరిగినటువంటి నిర్మాణాల్లో 36,000 కోట్లు తినేశారని చెప్పి పీటర్ కమిటీ అని ఒక కమిటీతో జగన్మోహన్ రెడ్డి తన బంధువు అయిన పీటర్తో కమిటీ వేసి తినిపించారు అని చెప్పింది. అక్కడ వర్క్ జరిగిందే 8-9 వేల కోట్ల రూపాయల వర్క్ అయితే 36,000 కోట్లు ఎలా తినేశారో అర్థం కాని విషయం. అయితే దీనిపైన వాళ్ళు కోర్టు కనుక వెళ్ళుంటే అది కూడా తెలిసి ఉండేది. మరి 9,000 కోట్ల పనిలో 36,000 కోట్లు తినడం ఎలా సాధ్యమని. ఎందుకంటే మరి 100,000 కోట్లు వాళ్ళు గాల్లో నుంచి సృష్టించిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు కలిసి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తండ్రి ద్వారా ఎవరికో పొలాలు ఇప్పించడం, భూములు ఇప్పించడం, పర్మిషన్లు ఇప్పించడం, తర్వాత ఆ వ్యక్తుల ద్వారా కంపెనీలో పెట్టుబడి పెట్టించుకోవటం దేనికి అదే జరిగాయి, ఫెయిర్గా జరిగాయని వాదించటం. మరి ఇటువంటి వ్యక్తులు గాల్లో నుంచి 100,000 కోట్లు సృష్టించిన వ్యక్తులు మరి ఇప్పుడు ఇక్కడ అటువంటివే జరిగి ఉంటాయని వాళ్ళు భావించడంలో తప్పులేదు. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, చట్ట ప్రకారం వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. కేసులు పెట్టినా కోర్టులకు వెళ్ళినా సమంజసమైన ప్రాతిపదిక మీద వాళ్ళు వ్యవహరించాల్సిన అవసరం ఉందనేది కనీస పరిజ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయి ఈరోజుకు కూడా విలేకరులపై నిర్భయ కేసులు, పోక్సో చట్టం కేసులు, ఎస్సీలపైన ఎస్సీఎస్టీ కేసులు, మరి ఏమీ జరగని చోట ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు, మరి ఈ రకమైనటువంటి వ్యవహారాలన్నింటినీ మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి అల్ప పరిజ్ఞానం మీద ఆధారపడి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, న్యాయకోవిధులు ఉన్నారు, ప్రభుత్వానికి అందరూ అందుబాటులో ఉంటారు. ప్రభుత్వానికి నాలెడ్జి కొరవేం లేదు, ఎక్కడి నుంచైనా వాళ్ళు తీసుకోవచ్చు. కానీ మరి ఇంత పరమ అజ్ఞానంగా పనులు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి అల్ప పరిజ్ఞాన ఆదేశాలతోనే చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి. మరి దీన్ని నమ్మి ఆయన జస్టిస్ ఎన్వి రమణపై సుప్రీంకోర్టు సీజేకి లేఖ కూడా రాశాడు ఆయన. మరి అంటే ఆయన నమ్మాడు బాగా, ఇలా కొనటం, భూమి కొనటం కూడా తప్పే అని. మరి వాళ్ళు భూమి అంటే వాళ్ళ లెక్క ప్రకారం భూములు కొనకూడదు, ఆక్రమించుకోవాలి, లేదా ప్రభుత్వం దగ్గర రకరకాలైన దుర్మార్గమైన మార్గాల ద్వారా కొట్టేయాలి, లేకపోతే వాటిని వేరే ఏదో రకంగా కబ్జా చేయాలి. ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్న 1,000,000 ఎకరాలు, మరి వాల్తేరు క్లబ్బు భూములు, రకరకాలైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మరి దీని కిందకి వస్తాయేమో. మరి న్యాయంగానూ చట్టబద్ధంగానూ కొనుక్కున్న భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతాయి, కబ్జా చేసిన భూములేమో చట్టబద్ధంగా న్యాయంగా సంపాదించినవి అవుతాయని మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని స్పెక్యులేట్ చేసి మరి అభాసు పాలైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ఇదే ఈరోజు కుండబద్దలు.